ఉదయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు శివ. ఒకసారి ప్రత్యక్ష ప్రసారంలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎన్ని బోట్లు ఉన్నాయి శివ? పొద్దున మనం చూసినప్పుడు 4 గేట్లు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక బోటు కొట్టుకుపోయింది, గేట్లోంచి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఇంకా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద వాటర్ ఇన్ఫ్లో పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం యాజ్ డీజ్గా గేట్లు అయితే పొద్దున ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో అన్ని బోట్స్ యాజ్ డీజ్గా అలాగే ఉన్నాయి. ఒక్క బోటు కూడా కొట్టుకెళ్ళలేదు. ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్తున్న బోట్ అనేది చిన్న బోట్ అది. ఇవి ఇక్కడ ఇక్కడ ఏదైతే చిక్కుకున్నాయో ఇవన్నీ కూడా ఇసుకని తరలించే బోట్లు. కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్తున్న బోట్ అది ప్రయాణికులని తరలించే బోటు. ఏదైతే చేపల వేటకి వెళ్ళటానికి సంబంధించి వినియోగించే బోట్ అది. మనం ఇందాక కూడా లైవ్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూపించడం జరిగింది. ఆ బోటు చిన్న బోట్ ఒకటి కొట్టుకుపోయింది. ఏదైతే ప్రకాశం బ్యారేజీ నుంచి వారధి వైపు అంటే దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతున్న విజువల్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఇందాక కూడా చూడటం జరిగింది. మనం ఏదైతే బ్రిడ్జి సంబంధించి ఒకటి ఢీకొండ దగ్గరే మనం ఇప్పుడున్నాము. బోట్లన్నీ కూడా యాజ్ టీజ్గా అలాగే ఉన్నాయి. ఒక్క బోటు కూడా ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఆయన చెప్పిన బోట్ ఒకటి, కానీ ఇక్కడ ఉన్న బోట్ ఒకటి. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వయంగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాట్లను ఆయన కూడా పరిశీలించాడు. ఆయన పరిశీలించిన తర్వాత ఈ బ్రిడ్జి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ బ్రిడ్జి వాడుక అంత కరెక్ట్ కాదేమో అనే అనుమానాన్ని ఆయన అయితే వ్యక్తం చేశారు. సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి ఈ బ్రిడ్జిని స్థానంలో మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అన్న ఆలోచన కూడా తాము చేస్తున్నామని చెప్పి కూడా ఇందాక సుజనా చౌదరి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇందాక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు, అలాగే కంటిన్యూషన్గా 69, 68, 67, 66 వద్ద వరుసగా యాజ్డీస్గా బోట్లన్నీ కూడా ఎక్కడే ఉన్నాయి. కానీ కొన్ని బోట్లు అయితే సైడ్కి తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదిగో మరొక బోటు ఇక్కడ ఉంది ప్రస్తుతం. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క బోటు, పొద్దున మొత్తం 4 బోట్లు, దాని క్రింద ఒక బోటు, 5 బోట్ ఉన్నాయి. ఒకటి దానికి సంబంధించి ఏదైతే ఒక భీమ్ ఉందో ఆ భీము దగ్గర ఒకటి ఇరగిపోయింది. ఆ తర్వాత 68 దగ్గర ఒకటి, ఇక్కడ 67 దగ్గర మరొకటి కూడా ఉంది. ఇంకా కొన్ని దాదాపుగా ఏదైతే ఇందాక ఒకటి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఇంకా పైన కొన్ని బోట్లు కూడా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి పైన ఎక్కడున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే కొన్ని బోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సైట్ తీసే ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి యాజ్ అన్ ఎఫ్ దాదాపుగా 1,40,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన దానికి సంబంధించి అవుట్ఫ్లో కూడా దాదాపుగా 1,41,000 క్యూసెక్కుల నీరు యాజ్ డీజ్గా కూడా కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అశోక్, శివ ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ బోటు ఏ గేట్ దగ్గరది? ఏ గేటు దగ్గరది మనకు ఎదురుగా లైవ్లో కనిపిస్తోంది, అది ఏ గేటు దగ్గరది? మొత్తం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఆ బోట్లను తీసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఒక బోటు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా మంత్రి. ఎస్, అంటే ఒక బోటు ఏదైతే చిన్న బోట్ ఒకటి, అంటే ఇందాక ఉన్న 3 బోట్ల కింద ఒక బోట్ ఉంది, ఏదైతే ప్రయాణికులని తరలించే బోటు. ఆ బోటు ఆల్రెడీ క్రిందకి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ కూడా ఆ విజువల్ ప్రజెంట్ చేశాం. ప్రస్తుతం ఇప్పుడు మనం 67వ గేటు వద్ద ఉన్నాం. ఈ 67వ గేటు వద్ద ప్రస్తుతం అయితే ఒక బోట్ అయితే ఉంది. ఇంకా మొత్తం ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ నౌ దానికి సంబంధించి ఏదైతే భీమ్ దగ్గర ఒకటి ఉంది, అలాగే మిగిలిన ఇక్కడ మొత్తం 3 బోట్లు అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఒక క్రౌడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పెద్ద బోట్లు కాబట్టి ఇవి వన్ సైడ్ తీసేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాయా, లేకపోతే ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా అంటే వాటర్ ఫ్లో గేట్లను కూడా కొంచెం ఇందాకతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదే పెంచే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా గేట్లు ఇన్ఫ్లో కనుక పెరిగితే దాదాపుగా చూసుకుంటే ఆ గేట్లు కూడా కొట్టకపోయే అవకాశం అయితే కనిపించవచ్చు.
కానీ అయితే గేట్లకు సంబంధించి చాలా పొడవు, ఏదైతే ఈ బోట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కాబట్టి ఎత్తుగా ఉన్న బోట్లు ఇక్కడి నుంచి కిందకి దిగువ ప్రాంతానికి వెళ్ళటం అంత ఈజీకర పరిస్థితి కాదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గేట్లకు సంబంధించి ఇందాక వెళ్ళిపోయిన బోటు ఒకదాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అది చిన్న బోటు కాదు, కానీ డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే 69 వద్ద ఉదయం భీము ఢీకొన్నదో ఆ భీము ఢీకొన్న దగ్గర యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. కొంతమంది ఇప్పటికే సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేయటం జరుగుతుంది. మరికొంతమంది అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఇందాక సుజనా చౌదరితో పాటు ఇరిగేషన్ అధికారులు మరికొంతమంది ఇక్కడికి వచ్చే కూడా చేయటం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి అధికారులు కొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి బోటు తొలగించడం కానీ అలాగే ఆల్టర్నేట్ ప్రయత్నాలు, ఎందుకంటే వాటర్ కిందకి వెళ్ళిపోకుండా చూడాల్సిన చర్యలకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన అధికారులు, నీటిపారుదల సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ తాజా పరిణామాలను కూడా వారు స్వయంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వాటర్కి సంబంధించి దాదాపుగా 3-4 బోట్లు కొట్టుకుని రావడం జరిగింది, వీటిని తరలించేందుకు ఎటువంటి చర్యలు? నేను చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా చూస్తాము. ఇలా మార్నింగ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేశారు. ఇట్లా బోట్లు వచ్చేసి 3 గేట్లు డిస్టర్బ్ అయ్యాయి, వెళ్ళి చూసి ఇమీడియట్గా యాక్షన్ పెట్టమని చెప్పారు. అందుకోసం మన స్టాఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి, డ్యామ్ సేఫ్టీ విభాగంతో కలిసి యాక్షన్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ప్రస్తుతం మనము ఇక్కడ పరిశీలన చేస్తే బోట్లు పైన సరిగా లంగర్ అయిపోవడం వల్ల తెగిపోయి వచ్చి ఈ కాంక్రీట్ దిమ్మలతోటి కౌంటర్ వెయిట్ ఉంటాయన్నమాట. ఈ గేట్ లిఫ్ట్ అవ్వాలంటే కౌంటర్ వెయిట్ ఉంటుంది, 30 టన్నులు ఉంటుంది, ఒక్కోటి 30 టన్నుల పైనే ఉంటుంది. ఆ 30 టన్నులు కౌంటర్ వెయిట్కి లోపల తక్కువ స్టీల్ ఉంటుంది, చూశారు కదా, అది బోట్ వచ్చి విపరీతమైన వెలాసిటీతో గుద్దుకున్నప్పుడు ఆగదు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే కేసింగ్, కాంక్రీట్ విత్ స్టీల్ కేసింగ్ అండ్ బెడ్డింగ్ పెట్టేసి ఇమీడియట్గా 3 రోజుల లోపల రెడీ చేస్తాము. ఈ లోపల ఈ గేట్లు వాటి బరువుకి కిందకి దిగిపోతాయి, కానీ ఎప్పుడు దింపాలి, మనకి ఫ్లడ్ మళ్ళా 50,000 దిగువకు వచ్చాక మాత్రమే దింపాలి, అది మనకి లక్కీగా టైం ఉంది కాబట్టి మనం ఆందోళన పడక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక భీము 2 పార్ట్లుగా అక్కడ 69 పిల్లర్ దగ్గర ఏదైతే పనికిరావు, అవి ఇంకా పనికిరావు. నేను అనేది ఏంటంటే మనకి దింపడానికి ఈ ఒక్క ఫ్లడ్ ఏదైతే వస్తున్నదో అది 50,000 దిగువకు వచ్చేయాలి, అప్పటి వరకు ఈ గేట్ దింపడం మనం. సో ఈ లోపల ఈ భీములకు బదులు వేరే భీములు రెడీ చేస్తాం, ఇవి అక్కడ తగిలిచ్చేస్తాం అంతే ఆటోమేటిక్. అంటే ఎప్పటిలోపు వాటిని మీరు రెడీ చేస్తారు, ఎప్పుడు తగ్గించారు? 3 రోజుల లోపల రెడీ చేస్తాం, 3 రోజుల లోపల. అంటే బ్యారేజ్కి ఏమైనా ప్రమాదం ఉందా శివ? శివ, బ్యారేజ్కి ఇప్పటికిప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా? ఫ్లడ్ ఎక్కువ వస్తుంది, గేట్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది కదా, జరిగిన పరిణామాల వల్ల ఫ్లడ్ పెరుగుతూ ఉంది. సో బ్యారేజ్కి దీనివల్ల మీకు ఫ్లడ్ పెరిగింది ఏమీ కాదు. ఇప్పుడు గేట్స్ అన్నీ కూడా ఫుల్లీ లిఫ్టెడ్ పొజిషన్లో ఉన్నాయి, అంటే మనకి ఈ బ్యారేజీలో పరిగణలోకి లిఫ్ట్ తోటి, అంటే గేట్ ఫుల్ లిఫ్టెడ్ కండిషన్లో 2009 11,010,000 మాత్రమే వెళ్ళింది. నిన్న రాత్రి 11,35,000 వెళ్ళింది. సో 11,35,000 మనం ఏమీ భయపడక్కర్లేదు. ఇంకా పైనుంచి కొత్తగా ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు పులిచింతలు అవి ఖాళీ చేస్తున్నారు, దానిలో మనం అకామిడేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి 11,35,000 లోపల ఉండేలా చూస్తే మన బ్యారేజీకి ఏమీ అవ్వదు. సార్, అంటే ఒకవేళ ఇన్ఫ్లో పెరుగుతుంది, పై ప్రాంతాల నుంచి వర్షపు నీరు, పులిచింతల, నాగార్జున ఇన్ఫ్లో పెరిగితే 11,35,000 దాటితే ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు బ్యారేజీకి సంబంధించి? 11,35,000 దాటడం అనేది జరగకుండానే పైనే నియంత్రించాలి, పైనే నియంత్రించుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదు, దానివల్ల ఇబ్బంది ఏమి రాదు. 12 గంటలకి ఇరిగేషన్ శాఖ ఏం చేస్తారంటే, ఈ ఫ్లడ్ తగ్గిపోతుంది కదా, 50,000 తగ్గిపోయినా కూడా పైన ఉన్న కొన్ని రిజర్వాయర్స్లో ఒక్కొక్క చోట ఫ్లడ్ కుషన్ ఏర్పరుస్తారు, ఏర్పరిచి మళ్ళీ ఏదన్నా ఫ్రెష్గా ఫ్లడ్ వస్తే దానిలో ఉండి ఇక్కడికి వచ్చేసరికి 11,00,000 మాత్రమే ఉండేలా చేస్తారు. అంటే కొద్దిసేపు క్రితం 12 గంటల సమయంలో ఇరిగేషన్ శాఖ బులెటిన్ ఇచ్చినప్పుడు 11,40,000 సుమారు క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నట్లు కూడా చూపించారు. సో మీరు చెప్పిన 11,35,000 క్రాస్ అయినట్టే కదా శివ? 11,90,000 కూడా వచ్చింది 1996లో. శివ, దెబ్బతిన్న గేట్ చూసాం, దెబ్బతిన్న గేట్ ఒకసారి ఆయన చూపించి. డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మేము అందరూ ఉన్నాము.
శివ, అప్పుడు ఆ దెబ్బతిన్న గేట్ చూపించి దాని వల్ల బ్యారేజ్ కి ఏమైనా థ్రెట్ ఉంటుందా? గేట్ బ్యారేజ్ కి ఏమైనా థ్రెట్ ఉందా? సో ఒకసారి అడగండి. రావడానికి అవకాశం ఉండదు, మాక్సిమం హైట్ లో ఉందన్నమాట. సో వాటర్ ఇంకా ఫుల్ ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోతుంది, బ్యారేజ్ లా కాకుండా ఒక వియర్ లాగా వెళ్ళిపోతుంది. సో ఈ డిశ్చార్జ్ తగ్గిపోవడానికి ఒక వారం రోజులు సమయం పడుతుంది, 50,000 రావడానికి. ఆ సమయానికి దీన్ని దింపాలి. సో దీని వెయిట్ దగ్గర దగ్గర ఒక 80 టన్నులు ఉంటుంది. ఈ 80 టన్నులు మోటార్ మీద పడకుండా దానిలో సగం వెయిట్, ఒక 40 టన్స్ వరకు కూడా ఆ సిమెంట్ దిమ్మ తీసుకుంటుంది. అందువల్ల ఫ్రీగా రొటేట్ అవుతుంది అన్నమాట. సార్, ఇందాక ఎమ్మెల్యే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ 70 సంవత్సరాలు అయింది, ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఈ బ్రిడ్జి ప్లేస్ లో కొత్త బ్రిడ్జి నిర్మించాలి, దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పులిచింతల నుంచి 20 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్లో వైకుంఠపురం బ్యారేజ్ అనేది నిర్మాణానికి ప్రణాళికలు రచించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇదే ప్రాంతంలో బ్రిడ్జికి సంబంధించి అంటే అది కట్టిన తర్వాత దీన్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు, మీకు అర్థమైందా? దానిలో మీకు వైకుంఠపురం బ్రిడ్జిలో కట్టగానే దీనిలో 3 TMC వాటరే స్టోర్ అవుతుంది, దాంట్లో 20 TMC వాటర్ 10 TMC వాటర్ స్టోర్ అవుతుంది. సో అప్పుడు దీని మీద మీకు లోడ్ తగ్గిపోతుంది కదా, అప్పుడు దీన్ని లీజర్గా చేసుకుని పట్టుకోవచ్చు. తర్వాత కింద కూడా ఇంకొక బ్యారేజ్ కట్టుకోవచ్చు ఫ్యూచర్లో. సార్, ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, 3 గేట్లు దెబ్బతిన్నాయని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. గేట్లు దెబ్బతింటారు కాదు, యాక్సిడెంట్. ఇప్పుడు అది లారీ వెళ్తుంటాయి కదా, లారీ వెళ్ళి లారీని గుద్దుకుంటే అది యాక్సిడెంట్. ఇప్పుడు బోట్ అనేది యాక్సిడెంట్, ఇక్కడ ఇది మానవ తప్పిదం కాదు. ఎన్ని రోజులు తప్పిదం, ప్రకృతి తప్పిదమా లేకపోతే ఏం చెప్పాలి దాన్ని? ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు కదా, అద్దువాలం కాదు జరిగింది. ఆ కొట్టుకొచ్చిన బోట్లు వాళ్ళు లంగర్ వేసుకునే పద్ధతిలో నైలాన్ తాళ్ళు వాడారు. ఇంత ప్రవాహ వేగానికి నైలాన్ తాళ్ళు ఆగవు, అర్థమైందా? ఐరన్ గొలుసులతో కట్టాలి. సో వాళ్ళ మీద మనం ఏమి చర్యలు తీసుకోలేం కదా, మనం రిపేర్ చేసుకోవడము 3 రోజుల లోపల, 3 రోజుల లోపల రెడీ అయిపోవాలి. ప్రకాశం బ్యారేజ్ భద్రతకి ఏమైనా ముప్పు ఉందా? ప్రకాశం బ్యారేజ్ ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇందాక మీరు చెప్తూ ఒక మాట చెప్పారు, కొత్త పిల్లర్ని వాటిని తయారు చేసి మళ్ళీ వీటి స్టేజ్ లో నిలబెడతాం, ఇది తీసేసన్నారు, అది ఎప్పట్లోకి చేయగలుగుతాం? అదే నేను ఒక 1 వారం రోజులు పెట్టుకున్నాను, నేనైతే 3 రోజులు వేయడానికి. ఈ రోజు డిజైన్ అనేది ఫైనలైజ్ అయిపోతుంది, ఇవాళ డిజైన్ ఫైనలైజ్ అయిపోతుంది, 1 వారం రోజుల్లో ఇక్కడ మన గేట్ దింపేస్తాం కదా, వెంటనే అవి తీసేసి హక్కులకి అవి తగిలించడమే, దాంట్లో పెద్ద విషయం లేదు. ఈ గేట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది, ఈ గేట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ దిమ్మ అనేది ఒక మనకి చాలా చిన్న పని, క్రేన్తో పెట్టేస్తాం. ఫైనల్గా ఎన్ని రోజుల వ్యవధిలో ఈ 3-4 రోజులు మీరు టైం పడుతుంది అంటారు కాబట్టి 1 వారం రోజుల లోపల అన్నీ నార్మల్కి వచ్చేస్తాయి, 1 వారం రోజుల లోపల అన్నీ నార్మల్కి వచ్చేస్తాయి. అంటే ఈ 1 వారం రోజుల్లోపు ఒకవేళ వస్తే ఇంకా దింపే పని లేదు కదా, దీన్ని ఇలాగే ఉంచేస్తాం కదా, దింపం. ఇది ఇమ్మీడియట్గా డిస్మాంటిల్ చేపిస్తాము, ఈ గేట్ ఇంకేమైనా కొంచెం పైకి లేవాలంటే లేపేస్తాము, ఆ కౌంటర్ వెయిట్స్ రెడీ చేస్తాము, అది పద్ధతి. ఈ లోపల బ్రిడ్జికి వచ్చినటువంటి ప్రమాదం అయితే లేదంట? ఏం బ్రిడ్జికి ప్రమాదం ఏమైనా వస్తే ఈ కింద ఉన్న పునాదులు ఏమైనా కరిగితే, అది చాలా చోట్ల ప్రపంచంలో జరిగింది, మనం చెప్పలేము. దేవుడిది అమ్మవారి ఉన్నారు కదా పైనుంచి, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఈ బ్యారేజీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రపంచంలో 3-4 ఏళ్లకే కొట్టుకుపోతున్నాయి. 1956లో కట్టారు ఇది, అంటే మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, ఒక ఎస్సీ గారు ఇక్కడ ప్రాణత్యాగం చేసిన సైట్, సుబ్బారావు గారు అని గండి పుట్టడానికి ప్రాణత్యాగం చేశారు. అటువంటి గొప్ప మహనీయులు కట్టిన ఈ బ్రిడ్జి మనని మోసం చేయదని అనుకుందాము, మన ప్రయత్నం మనం చేద్దాం. సో ఇది ఇప్పటికైతే ప్రస్తుతం ఇంకా క్యూసెక్కుల నీరు పెరిగినా కానీ ఎటువంటి ప్రమాదం బ్రిడ్జికి అయితే లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే యాక్సిడెంటల్గా జరిగిన ఈ 3 గేట్లకు సంబంధించి ఖచ్చితంగా 1 వారం రోజుల్లోపు ఈరోజు మధ్యాహ్నానికి డిజైన్స్ తయారు చేస్తాము, రేపటికి నుంచి వర్క్ ప్రారంభించి 1 వారం రోజుల్లోపు ఏదైతే గేట్లు డ్యామేజ్ అయ్యాయో అలాగే భీములు డ్యామేజ్ అయ్యాయో వాటి స్థానంలో కొత్త వాటిని నిలబెడతాము. అలాగే ఏదైతే ఇందాక మనం అనుకుంటున్నట్లు కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైకుంఠపురం సమీపంలో అంటే ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మరొక నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాము, అప్పటిలోపు ఈ బ్రిడ్జిని వినియోగిస్తాము. ఎప్పుడైతే ఆ బ్రిడ్జి నిర్మాణంలోకి వస్తుందో ఆ తర్వాత దీని స్థానంలో మరొక కొత్త బ్రిడ్జి నిర్మాణానికి
ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ అయితే చెప్తా ఉన్నారు.